నా విజ్ఞప్తిలో ఏమంటే చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు ఏ ఏ విధంగా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాము ఏ విధంగా హైదరాబాద్లో ఈరోజు ఐదు లక్షల సీసీ కెమెరాస్ ఉన్నాయి మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని సీసీ కెమెరాస్లో అరవై ఐదు శాతం ఇక్కడే ఉన్నాయి ఢిల్లీలో గిల్లు అన్ని కలిపితే కూడా అరవై ఐదు శాతం ఇక్కడే ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో మీకు తెలుసు ఒక మాటలో చెప్పాలంటే పేకాట క్లబ్బు లేదు గుడుంబా గబ్బు లేదు హైదరాబాద్లో అమ్మాయిలు వేధించేదానికి కూడా అవకాశం లేదు టీమ్స్ ఉన్నాయి అదే రకంగా ఈరోజు అల్లర్లు లేవు మతకల్లో లేవు దొమ్మిళ్ళు లేవు ఏదీ లేదు ప్రశాంతంగా హైదరాబాద్ ఉంది ఈ ఆరేళ్ళు ప్రశాంతంగా ఉన్నాం అన్నదమ్ములా కలిసి ఉన్నాం ఎన్నో అనుమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైన ఈరోజు ఏ అనుమానం లేకుండా ఒకరినొకరు అనుమానంతో చూసుకునే అవసరమే లేకుండా తెలంగాణ ఆంధ్ర గొడవ లేదు హిందూ ముస్లిం గొడవ లేదు ఏది లేకుండా ప్రశాంతంగా ఉన్నాం అందుకే ఒక జేఎల్ఎల్ రిపోర్ట్ ఇస్తే హైదరాబాద్ ఇజ్ రేసింగ్ అని వాళ్ళు చెప్తారు ఒక నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఇస్తే ఏ రకంగా హైదరాబాద్ పురోగతి సాధించిందో వాళ్ళు చూపెడతా ఉన్నారు మీరు ఒకసారి చూడండి నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ పాయింట్ త్రీ మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఈరోజు వన్ పాయింట్ టూ మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఆనాడు బ్యాంగ్లూరులో బ్యాంగ్లూరు చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆనాడే పాయింట్ నైన్ మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఈరోజు వన్ ఈరోజు టూ పాయింట్ ఫోర్ స్క్వేర్ మిలి స్క్వేర్ మీటర్స్ ఏదో ఉంది అంటే మనం ఫోర్ టైమ్స్ పెరిగాం బెంగళూరు డబుల్ అయినట్టుంది లేదా డబుల్ కూడా అయినట్లేదు సరిగ్గా అంటే ఎంత వేగంగా హైదరాబాద్ పెరిగింది పోయిన ఆరేళ్లలో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్ని అనుమానాల మధ్యన ప్రయాణ ప్రారంభించిన జర్నీ ఎట్లా ఎంత వేగంగా ముందుకు పోతుందో తెలుసు నేను మీతో చేసే విజ్ఞప్తల్లో ఒకటే హైదరాబాద్లో కమ్యూనల్ టెన్షన్స్ లేవు ప్రశాంతంగా ఉంది కానీ మీరు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మా ప్రత్యర్థులు వింటున్నారు నేను పదే పదే అడుగుతా ఉన్నాను ఓ పది రోజుల నుంచి నేను ఆరేళ్లలో ఏం చేశానో చెప్తున్నాను మళ్ళీ ఏం చేస్తానో చెప్తున్నాను మీరు కూడా మీ డెవలప్మెంట్ ఏజెండా చెప్పండి అని చెప్తున్నాను వాళ్ళు చెప్పరు చెప్పట్లేదు చెప్పకపోగా ఇంకా చాలా చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఒక ఆయనేమో ఎన్టీఆర్ సమాధిని పివి నరసింహారావు సమాధిని ఎత్తేయాలని ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయనేమో సర్జికల్ స్ట్రైక్లు అంటాడు ఆలోచించండి దయచేసి ఇంకా విచిత్రం ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో అంటే డెఫినెట్గా ఉంటాయి కొంత హీటెడ్ క్యాంపెయిన్ ఉన్నప్పుడు కొంత అప్పుడప్పుడు మాటలు తూలుతుంటాం కానీ చాలా చిత్ర విచిత్రమైన మాటలు వింటున్నాం ఈ మధ్యన ఇది అక్బర్కి బాబర్కి లాడన్కి దేశభక్తులకి మధ్యన పోటీ అంట ఈ అక్బరు బాబరు బిన్లాడని కూడా నాకైతే తెలియదు వాళ్ళైతే హైదరాబాద్ ఓటర్లు కాదు అది మాత్రం తెలుసు కానీ వాళ్ళని కూడా ఇందులోకి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే ఇక్కడ కమ్యూనల్ హార్మనీ దెబ్బతింటే హైదరాబాద్లో అరాచకం స్టార్ట్ అయితే నేను చిన్నగున్నప్పుడు ఇక్కడే గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను ప్రతి సంవత్సరం మాకు వారం రోజులన్నా కనీసం సెలవులు వచ్చేది కర్ఫ్యూతో మరి మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితులు రావాలా ఆలోచించండి ఎందుకంటే మీ ఇప్పుడు మీ ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఆరో ఏడు ఆరో ఏట కంప్లీట్ చేసుకుని ఏడో అడుగు అడుగుపెట్టింది మేము ముందుకు పోతున్నాం మేము డెఫినెట్గా కఠినంగానే ఉంటాం లా అండ్ ఆర్డర్ విషయంలో గతంలో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం కానీ ఎజెండా అనేది డెవలప్మెంట్ ఎజెండా మీద ఎవరైనా ఓటు అడిగితే అర్థం ఉంటుంది కానీ కేవలం ఒక డివైజివ్ ఎజెండా మీద హిందూ ముస్లిం అనే వేర్పాటువాద ఎజెండా మీద హైదరాబాద్లో చిచ్చు పెట్టి హైదరాబాద్లో అగ్గి పెట్టి ఆ అగ్గిలో నేను చలిగాచుకుంటాను ఆ నిప్పులో నేను చలిగాచుకుంటానంటే ఆ నిప్పు మననే దహించి వేస్తుంది గుర్తుపెట్టుకోండి అని మాత్రం నేను కోరుతా ఉన్నా మంచిది కాదు ఈ దేశానికి మంచిది కాదు ఈ రాష్ట్రానికి మంచిది కాదు మన నగరానికి అంతకంటే మంచిది కాదు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్నాం కాబట్టి దయచేసి నేను కోరేది మిమ్మల్ని ఇలాంటి డివైజివ్ పాలిటిక్స్ని తిరస్కరించవలసిన బాధ్యత ఇలాంటి డివైజివ్ స్ట్రాటజీస్ని తిప్పికొట్టవలసిన బాధ్యత నాట్ ఓన్లీ ఆన్ బిజినెస్ కమ్యూనిటీ నాట్ ఓన్లీ ఆన్ డెవలపర్స్ మొత్తం సమాజం మీద ఉంది తప్పకుండా ఇలాంటి దుర్నీతిని ఇలాంటి దుర్మార్గమైన ఎజెండాని తిప్పికొట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను